అంటే తను అన్ని చోట్ల ఒక దగ్గర ఉంటుంది కదా, బయట ఎలా ఉంటాడు, ఫ్రెండ్స్ తోనప్పుడు ఎలా ఉంటాడు, అన్ని అవన్నీ మీకు తెలుసా? జా తెలుసు, ఎప్పటి నుంచో తెలుసు, ఎప్పటి నుంచో తెలుసు కదా తను కూడా. ఓకే ఓకే, సో మీరు చెప్పండి ఈ సినిమా రోహిణి గారితో సీన్స్ కానీ లేకపోతే ఎలా అనిపించింది వర్క్ చేయడం? సేమ్ ఆ మొత్తం ఫీలింగ్ నేను సమ్ చేయాలంటే స్పెషల్ అనిపించింది, బికాజ్ నా డెబ్యూ కాబట్టి నేను ఎవ్రీ డే గ్రాటిట్యూడ్తో వెళ్ళి అందరినీ చూసి జస్ట్ స్పంజ్ లాగా ఆ ఎక్స్పీరియన్స్ని అబ్జర్వ్ చేసి ఐ వాజ్ హంబుల్డ్ యాక్చువల్లీ. యాజ్ అన్ యాక్టర్ ఇట్స్ ఓన్లీ యువర్ డ్రీమ్ దట్ ఐ గో ఆన్ సెట్ అండ్ బీ అరౌండ్ దెమ్ కదా, సో అలాగే ఇట్ వాజ్ స్పెషల్. సో ఏదైనా సీన్ కానీ ఏదైనా సీన్ మీకు కష్టంగా చెప్పారా, మీకు కష్టంగా ఏదైనా అనిపించిందా సీన్ మీకు కష్టంగా చేయాలి? ఒక సీన్ ఉండే నాకు చాలా ఎమోషనల్ అనిపించింది అండ్ కొంచెం భయం కూడా వచ్చింది, నేను చేయగలుగుతాను కాదా నాకు తెలీదు అది. సో ఐ కాంట్ టెల్ యూ మచ్ బట్ ఇట్స్ అ సీన్ దట్ ఈస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఓకే, సో ఏడిపిస్తారా ఏంటి మూవీలో అమ్మా? నాకు నోబడి ఈస్ మేకింగ్ మీ క్రై, మమ్మల్ని ఆడియన్స్ ని ఏడిపిస్తారా లాస్ట్ లో ఏదైనా ఎమోషనల్? డెఫినెట్ గా ఏడిపించము, డెఫినెట్ గా మిమ్మల్ని బాగా నవ్విస్తాం. సినిమా అంతా నవ్విస్తారు, నవ్విన తర్వాత మీతోటి చాలా ప్రేమగా మిమ్మల్ని పంపిస్తాం. అంతేనా? ఓకే, మరి రైటర్ కాదంటున్నారు ఏంటమ్మా మరి ఈయన? అంటే తను రైటర్ అనుకుంటున్నాడు, నేను నమ్ముతున్నాను. మిగతా వాళ్ళు నమ్మాలి అనేదే ఈ కథ అనమాట. అంటే రైటర్ కాదా, రైటర్ ఉండాలి కదా. పద్మభూషణ్ ఎవరు ఇచ్చారు? మీరే పెట్టారా ప్రేమతో? ఏదన్నా రాస్తారా కథ, దేని గురించి రాస్తారు? అదేనండి కథ రాయడం గురించి దీంట్లో సినిమాలో ఏదైనా బుక్ రాస్తారా? అన్ని రకాల స్టోరీస్ రాస్తాను. ఓ రాస్తారా, మరి ఏదో ట్విస్ట్ ఉన్నట్టు ఉంది కదమ్మా. చాలా చాలా ట్విస్ట్లు ఉన్నాయి. సరే మీరు చెప్పండి. చిన్నగా ఏదన్నా హింట్ ఇస్తారేమోనని. అది మీరు మనం మళ్ళీ మీట్ అవుదాం ఫిబ్రవరి థర్డ్ తర్వాత మీట్ అయ్యి దీంట్లో ట్విస్ట్ ఉందా లేకపోతే మర్డర్ చేశారా? అమ్మో మళ్ళీ వచ్చారు మర్డర్ దగ్గరికి. ఈ ఎపిసోడ్ మర్డర్ స్పెషల్. హాలోవీన్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో అంటే నాకు బాగా కనెక్ట్ అయ్యాను సుహాస్ గారికి. మీరు సైకో నుండి కొంప తీసి ఏదో అంటే లోపల ఎక్కడో నాకు ఉన్నట్టున్నది, అందుకే అంత. అదే ఆ సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, ఎవరు సైకో కాదు అని. అందరు సైకోలే, ఆ సిచ్యువేషన్స్ బట్టి వస్తారు బయటికి. సరేలే, మీ సినిమా గురించే మాట్లాడదాం. మీరేం ఫ్యామిలీ డ్రామా చెప్పండి మీ సినిమా గురించి. అంటే మీకు ఏదైనా సీన్ ఎక్స్ప్లెయిన్ చేయడంలో కానీ లేకపోతే ఏదైనా కష్టంగా అనిపించిందా మీకు? ఏం లేదండి, అసలు అసలు ఏం లేదు. అంటే ఏమున్నా సరే స్క్రిప్ట్ దగ్గరే చేసేస్తా బేసిక్గా నేను. సెట్కి వెళ్ళి ఇంకా ఎంజాయ్ చేస్తూ దీన్ని ఇంకెంత ఎన్హాన్స్ చేసే స్పేస్ ఉంటుంది తప్పితే. అండ్ చాలా ఇంప్రెషన్ చేస్తాం ఆన్ సెట్. నేను ఒకటి చెప్తాను, ఆయన ఎగ్జిట్ అయ్యి ఆయన ఇంకోటి చెప్తాడు, సో దాన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్తాము. సో మేజర్ ఏమున్నా సరే ఆ స్క్రిప్ట్ దగ్గర అయిపోద్ది. ఇంక అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకెంత బ్యూటీ యాడ్ చేయొచ్చు అది తప్పితే ఇంకా ఏం చేంజెస్ ఏమి. అంటే రోహిణి గారితో సీ అంటే వర్క్ చేయడం కానీ ఏమైనా నర్వస్గా అనిపించింది? ఏం లేదండి, వాళ్ళ ఫీల్ తీసుకురాలేదు అసలు. ఇప్పుడు స్టార్టింగ్ ఉండేది రోహిణి గారు ఆశీష్ ఇద్దరు గారు వీళ్ళు వస్తున్నారు కదా, సో ఎలా డీల్ చేస్తాం, నువ్వు ముందు వెళ్ళా నువ్వు కొడరా అని చెప్పి